హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నారాయణ రెడ్డి. మీరు చూస్తున్నారు విలేజ్ అండ్ సిటీ వీడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి గాడ్జెట్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనేటువంటివి ఉన్నాయి. వాటి గురించి ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ అనేటువంటిది చేస్తాను. ఎలక్ట్రానిక్ అండ్ చూస్తున్నారు కదా, ఈ గాడ్జెట్స్ అనేటువంటివి మీకు చూపిస్తానమాట. ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎలా పనిచేస్తాయి ఏమనేటువంటిది ఒక్కొక్కటి మీకు చూపిస్తానమాట. ఫస్ట్ వచ్చేసి నేను వాడుతున్న మైక్ వచ్చేసి మీకు తెలుసు కదా, బోయా M1 మైక్ అన్నమాట. ఇది చూడండి, ఇది ప్రతి ఒక్కరు కూడా యూట్యూబర్స్ ప్రతి ఒక్కరూ ఈ బోయా M1 మైక్ అనేటువంటిది వాడతారనమాట. చూస్తున్నారు కదా, బోయా M1 అనమాట మైక్. ఇది వచ్చేసి నాకు 799 రూపీస్ పడింది, నాకు 799 రూపాయలు పడింది అనమాట. బాగా పనిచేస్తుంది, ప్రతి ఒక్క యూట్యూబరు ఖచ్చితంగా ఈ మైక్ అనేది యూజ్ చేస్తారనమాట. కంపల్సరీగా ఈ మైక్ అనేటువంటిది యూజ్ చేస్తారు, ప్రతి యూట్యూబర్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఆడియో క్వాలిటీ అనేటువంటిది బాగొస్తుంది అనమాట. తర్వాత ఇది వచ్చేసి ఓటీజీ కేబుల్ అనమాట. చూస్తున్నారు కదా, ఓటీజీ కేబుల్. ఇప్పుడు సపోజు వేరే మొబైల్ నుంచి ఇంకా ఇప్పుడు సపోజ్ 4000 mAh బ్యాటరీ ఉందనుకోండి ఆ మొబైల్లో, మొబైల్కి ఇది సెట్ చేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నానంటే, ఇప్పుడు ఇట్లా పెట్టేసేసి దీనికి, చూస్తున్నారు కదా ఇట్లా పెట్టేసి, తర్వాత దీనికి వచ్చేసి ఇట్లా సెట్ చేస్తారన్నమాట. చూపిస్తాను, ఇట్లా సెట్ చేస్తారు. ఇట్లా సెట్ చేసేసి ఇక్కడ వచ్చేసి వేరే మొబైల్కి అనేటువంటిది అటాచ్ చేస్తారనమాట. ఛార్జింగ్ అనేటువంటిది ఎక్కుతుంది. అయితే ప్రస్తుతం ఇంకొక మొబైల్ అనేటువంటిది నా దగ్గర లేదు, దాంతో నేను ఇదే చేస్తున్నాను అనమాట. దీన్ని వచ్చేసి అదే ఓటీజీ కేబుల్ అంటారు, ఇది వచ్చేసి USB కేబుల్ అనమాట. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు తెలిసిందే, ఇది వచ్చేసి సెల్ఫీ స్టిక్ అనమాట. సెల్ఫీ స్టిక్ ఇట్లా తీసేసుకొని మనము మొబైల్ అనేటువంటిది ఇలా పెట్టేసి మనము ఇట్లా ఎంత అంటే అంత మనకు కావాల్సినంత పెట్టేసి ఇక్కడ ఉంటుంది, టైట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనము తీసుకోవచ్చు అనమాట, వీడియో తీసుకోవచ్చు, మరి సెల్ఫీ అనేటువంటిది తీసుకోవచ్చు. సెల్ఫీ స్టిక్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి తెలుసు బ్లూటూత్ అనమాట. మనం మాట్లాడడానికి ఇది కనెక్ట్ చేసుకొని మాట్లాడచ్చు. సపోజు ఫస్ట్ వచ్చేసి ఇది మనము పిన్ చేస్తే బ్లూ లైట్ బ్లింక్ అవుతుంది, చూడండి బ్లూగా బ్లింక్, బ్లూ అండ్ రెడ్ బ్లింక్ అవుతుంది అంటే కనెక్ట్ అవుతుంది. సపోజ్ వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను, బ్లూటూత్ ఉంది కదా, దీని ప్రెస్ చేసి పట్టుకుంటే YET M1 అనమాట. అంటే ఈ మోడల్ అనేది ఎటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇట్లా కనెక్టింగ్ అని వస్తుంది, చూడండి కనెక్టింగ్ అని వస్తుంది. తద్వారా మనము చేసుకుంటాము, ఇది వచ్చేసి ఇట్లా కనెక్ట్ చేసుకోవచ్చు. పేర్డ్ అని పడింది చూడండి, పేర్డ్ కనిపిస్తుండొచ్చు, పేర్డ్ అని పడింది అనమాట. అంటే ఇది కనెక్ట్ అయిపోయింది అనమాట. ఆ విధంగా ఇది వచ్చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆఫ్ చేయాలంటే దీన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే, నొక్కి పట్టుకుంటే మనకు ఆఫ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఎటువంటి బ్లింక్ లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది జియో వచ్చేసి ఇక్కడ మనము సిమ్ అనేటువంటిది వేసుకోవచ్చు. సిమ్ వేసేసుకొని మనము ఇలా పెట్టేసుకొని, హాట్స్పాట్ అనమాట, ఇది ఒక హాట్స్పాట్ లాగా పనిచేస్తుంది. ఇక సిమ్ వేసేసి పెట్టేసుకొని ఈ విధంగా చేసేసుకొని ప్రెస్ చేసేసినట్టయితే మనకు హాట్స్పాట్లా ఉపయోగపడుతుంది. దీని నుంచి మొబైల్కి అనేటువంటిది కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎందుకు ఇది వాడతారంటే,
3G మొబైల్కు 4G సపోర్ట్ చేయదు కదా, అప్పుడు ఇందులో నుంచి దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వైఫై ఇది అనమాట. అలాగే ఏ మొబైల్కైనా యూజ్ చేసుకోవచ్చు, 3G కైనా కాదు, దేనికైనా, కంప్యూటర్కు, ల్యాప్టాప్కి, ఏదికైనా వాడుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి, ఉబాన్ అంటే ఇది వచ్చేసి మొబైల్ స్పీకర్ అనమాట. మనం సౌండ్ ఇంకా ఎక్కువ కావాలని కొంతమంది కోరుకుంటూ ఉంటారు, అప్పుడు మొబైల్ స్పీకర్ అనమాట. దీని ద్వారా మనము ఎక్కువ సౌండ్ అనేటువంటిది రాబట్టుకోవచ్చు. సపోజ్ ఎలా యూస్ చేయాలంటే ఇక్కడ ఉందని చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక బటన్ ఉంటుంది, ఆఫ్ ఆన్ బటన్ అనమాట. ఈ ఈ గ్రీన్ లైట్ పడింది వచ్చింది కదా, ఈ గ్రీన్ లైట్ ఉందంటే ఇప్పుడు ఆన్లో ఉన్నట్టు. చూపిస్తాను మీకు ఎలా ఇది ఉపయోగపడుతుంది అనేసి. ఇక్కడ వచ్చేసి మొబైల్కి ఇక్కడ మనము ఫిట్ చేసేసుకొని ఇప్పుడు మనకు వాయిస్ అనేది ఎలా వస్తుందో చూడండి. ప్లే కాలేదు. చూస్తున్నారు కదా, ఆ విధంగా అనమాట వాయిస్ అనేటువంటిది మనం సాంగ్స్ అనేటువంటిది వినొచ్చు. దానికోసము ఇది ఇది వాల్యూమ్ అప్ అండ్ డౌన్, వాల్యూమ్ ఈ విధంగా అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆఫ్ ఆన్ బటన్ ఉంటుంది, ఆఫ్ ఆన్ అనమాట. ఇది ఉబాన్ ఉబాన్ మొబైల్ స్పీకర్ అని చూడండి. ఇది బాక్స్ డిఫరెంట్ కలర్స్లో వస్తుంది, ఈ కలర్ వస్తుంది, ఈ కలర్ వస్తుంది, రకరకాలుగా ఉంటుంది అనమాట. తర్వాత ఇది వచ్చేసి సోలార్ సెన్సార్ వాల్ లైట్ అనమాట. అంటే మనము ఎండలో పెడితే కూడా మనకు ఛార్జ్ అవుతుంది, కరెంట్ ఎప్పుడైనా పోయినప్పుడు మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేసినట్టయితే అంటే డార్క్ ఉంటేనే అనమాట సెన్సార్తో పనిచేస్తుంది. చూడు లైట్ ఉంటే ఆఫ్ అవుతుంది, మళ్ళీ డార్క్ దాన్ని మనం డార్క్ కనుక పెడితే అంటే చీకటి చేస్తే లైట్ వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఆఫ్ అయిపోతుంది, అంటే సెన్సార్తో పనిచేస్తుంది అనమాట. మనము లైట్ ఆఫ్ చేసి డార్క్గా ఉందనుకో రూము, అప్పుడు ఆటోమేటిక్గా పడుతుంది, మళ్ళీ మనం కరెంట్ రాగానే లైట్ రాగానే ఇది ఆఫ్ అయిపోతుంది. ఆ విధంగా అది లేదు అట్లా లేదనుకుంటే మనం ఆఫ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇది సెన్సార్ అనమాట, చూస్తాను కదా సోలార్ సెన్సార్ వాల్ లైట్ అని ఉంది. ఇది వచ్చేసి ప్యానల్స్ మనము ఎండకు పెట్టేసేయాల, 1 అవర్ 2 అవర్స్ పూర్తిగా ఎండకు పెట్టేసినట్లయితే ఛార్జ్ తీసుకుంటుంది అనమాట. ఇది ఇది దీని నుంచి ఇట్లా అనమాట. ఇది ఇది వచ్చేసి ఈ లైట్ ఇది వచ్చేసి మనకు 399 ఏమో పడింది నాకు. అప్పుడు నేను ఆన్లైన్లో తెప్పించాను, ఇది బాగా పనిచేస్తుంది. 1 అవర్ వరకు ఇది పని 1 అవర్ వరకు ఇది పనిచేస్తుంది, తర్వాత కొంచెం తగ్గుతుంది అనమాట. అది అవి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మామూలుగా ఇయర్ ఫోన్స్ అనేటువంటివి మీకు అందరికీ తెలిసిందే. ఇయర్ ఫోన్స్ చూస్తున్నారు కదా, ఇయర్ ఫోన్స్ అందరికీ తెలిసిందే, దీని గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. ఇవి ప్రస్తుతము నా దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ అనమాట. ఇంకా కొత్తగా ఏమన్నా వస్తే కనుక మీకు కంపల్సరిగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ కనుక చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.